Welcome to ANN News. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో పోలీసుల అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్బంగా 4K మారథాన్ రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని డీఎస్పీ వెంకటరమణ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం డీఎస్పీ మాట్లాడుతూ పోలీసుల సంస్మరణ దినోత్సవంలో భాగంగా పట్టణానికి చెందిన పలు కళాశాలల విద్యార్థులతో 4K రన్ నిర్వహించడం జరిగిందన్నారు. విధి నిర్వహణలో అమరులైన వారిని ఈ సందర్బంగా స్మరించుకుని ఈ రన్ నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సీఐ సురేష్ బాబు, ఎస్ఐలు, పోలీస్ శాఖ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. అయితే బాడీకి కావాల్సింది ఏంటంటే సంక్షేమంగా ఆక్సిజన్ కావాలి. ఆక్సిజన్ కావాలంటే బ్రీతింగ్ బాగా తీసుకోవాలి. నార్మల్ కోర్స్లో మనం నిలబడుకొని ఉంటే తక్కువ బ్రీతింగ్ తీసుకుంటాం. ఆక్సిజన్ సంక్షేమంగా ఒకసారి అందకపోవచ్చు బాడీకి. అది ఎక్సర్సైజ్ చేస్తే ఎక్కువ సార్లు డీప్ బ్రీత్ తీసుకుంటాం కాబట్టి బాడీకి కావాల్సిన ఆక్సిజన్ సరఫరా అవుతుంది. దానివల్ల బ్లడ్ ఫ్లూటేషన్ అయ్యి ఆర్గాన్స్కి కావాల్సిన శక్తి లభిస్తుంది. మైండ్ కూడా బాగా షార్ప్గా పనిచేస్తుంది. కాబట్టి మీరు ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేయండి. ఇదే విధంగా మీరందరూ కూడా ఈరోజు ఏ విధంగా వచ్చారో వచ్చి పనిచేయడం పిలిచారో పనికి పోయామో అని కాకుండా ఎందుకు పిలిచారు, మన వల్ల దేశానికి ఏ విధంగా ఉపయోగపడతాం, మనము సమాజానికి ఏ విధంగా ఉపయోగపడతాము, మీ ఊళ్ళో జరిగినటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏదైనా అంటే ఇన్సిటీస్ లాంటి మీ ఊరి బాగోసం, సమాజం బాగోసం పోలీసులతో చేతులు కలిపి నవ నిర్మాణంగా నవ సమాజ నిర్మాణానికి మీ అందరూ కూడా సహకరించారు. 4K రన్ను నిర్వహించడం జరిగింది. ఎందుకు జరిగిందంటే పోలీసుల సంస్మరణోత్సవ దినోత్సవం వారోత్సవాల్లో భాగంగా ఈరోజు కాలేజీ పిల్లలతో మనం ఇక్కడ 4K రన్ను నిర్వహించడం జరిగింది. పిల్లలకి పోలీసు పట్ల, పోలీసు వాళ్ళ ఉద్యోగం ఎట్లా చేస్తున్నారు దాని పట్ల అవగాహన కలిగించేదానికి, అదేవిధంగా పోలీసులకు విద్యార్థులందరూ కూడా సహకారం చేయాలని చెప్పేసి నవ సమాజ నిర్మాణం కోసం ఊర్లో ఏదైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ జరిగితే తెలియజేసే బాధ్యత మీకు ఉందని చెప్పేసి వాళ్ళకందరూ కూడా తెలియజేయడం జరిగింది. అదేవిధంగా పిల్లలందరూ కూడా చాలా సంతోషంగా ఉత్సాహంగా పాల్గొన్నారు. వాళ్ళకందరూ కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. వీళ్ళు ఇట్లనే కంటిన్యూ చేయాలి, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఈ మన విద్యార్థుల దశ నుంచి వాళ్ళకు ఒక ఆరోగ్యం పట్ల ఒక అవగాహన కలిగించేదాని కోసం కూడా ఈ 4K రన్ నిర్వహించడం జరిగింది. చాలామంది పోలీసులు విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయారు. వాళ్ళని అందరినీ కూడా స్మరించుకుంటూ వాళ్ళు ఏ విధంగా దేనికోసమైతే ప్రాణత్యాగం చేశారో వాళ్ళని ఒకసారి మళ్ళీ ఒకసారి ప్రతి సంవత్సరం కూడా మేము స్మరించుకుంటున్నాము. అందులో భాగంగా ప్రజలు భాగస్వామ్యము, అదేవిధంగా విద్యార్థులు కూడా పాల్గొనాలని చెప్పేసి అందరినీ కోరడం జరిగింది. వాళ్ళంతా స్వచ్ఛందంగా ఉత్సాహంగా పాల్గొన్నారు. అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలోని మార్కెట్ యార్డ్లో పీఏసీఎస్ చైర్మన్ చింతపల్లి రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే బాలకిషన్ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతు కష్టాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిందని, దీనికి ప్రతి ఒక్కరూ సహకరించి దళారులను నమ్మకుండా చూసుకోవాలని అన్నారు. మార్కెట్ యార్డులో ప్రతి ఒక్క రైతుకు అన్ని వస్తువులతో ధాన్యానికి భద్రత కల్పించామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ లింగాల నిర్మల, జెడ్పీటీసీ కవిత, సర్పంచ్ మంజుల, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. బెజ్జంకి మండల కేంద్రంలో మండల సహకార సంస్థ ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగినది. రైతుల అవసరాలను దృష్టిలో పెట్టుకొని రైతులకు ఎలాంటి అసౌకర్యం కలిగించవద్దన్నటువంటి ప్రభుత్వ నిర్ణయంతో
మరి సహకార సంఘ చైర్మన్ రవీందర్ రెడ్డి గారు వారి ఆధ్వర్యంలో మరి ముందుగానే ఈ మార్కెట్ యార్డ్లో ఈ కేంద్రాన్ని కొనుగోలు చేయడం జరిగినది. ముఖ్యంగా రైతు సోదరులందరూ కూడా నేను ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, ప్రభుత్వము పూర్తి స్థాయి బాధ్యత తీసుకొని మీరు ఆరు కాలం శ్రమించి కష్టపడి వడ్ల కొనుగోలును మార్కెట్కి తీసుకొచ్చినట్టుంటే ఇక్కడ ప్రభుత్వం నిర్ణయించినటువంటి ధర మరి ఏ గ్రేడ్కేమో 18.35, బి గ్రేడ్కేమో 18.15 రూపాయలుగా నిర్ణయించి మీకు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఈసారి ఎక్కువగా వడ్లు వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి ప్రభుత్వం కూడా రైతులకు కావలసినటువంటి సౌకర్యాలతో పాటు ఒక్క వడ్ల గింజ కూడా వృధా కావద్దు, ఒక రైతు కూడా కొనుగోలు చేయకుండా ఉండద్దు అన్నటువంటి ఆలోచన చేసుకొని ముందుగానే అధికారులతోని మిల్లులతోని సమావేశాలు నిర్వహించి గౌరవ మంత్రి గారి ఆధ్వర్యంలో సమావేశాలను కూడా నిర్వహించి పూర్తిగా చివరి వడ్ల గింజ కూడా కొనుగోలు వరకు కూడా ప్రభుత్వమే కొనుగోలు చేయాలన్నటువంటి ఆలోచనతోని అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగినది. కాబట్టి రైతులు ఎట్టి పరిస్థితుల్లో కూడా దళారులను ఆశ్రయించవద్దు. ఎందుకనంటే ఏదో కొద్దిగా ధర కొద్దిగా వడ్లు కొనుగోలు చూపించి మిగతాది మళ్ళీ ఉద్దర తీసుకుపోయి మళ్ళీ ఇబ్బందులకు గురి అయినప్పుడు మళ్ళీ మీరు అందరు కూడా మా దగ్గరికి రావడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మేము ముందుగానే చెప్తా ఉన్నాను, ఖచ్చితంగా మీరు నిర్ణయించినటువంటి వడ్ల కొనుగోలు కేంద్రాలకే రాగాల్సిందిగా చెప్తా ఉన్నాను. ఎందుకంటే అందరినీ దృష్టిలో పెట్టుకొని ఈ మండలంలోనే 7 ఈ సహకార సంస్థ సంఘం ఆధ్వర్యంలో 7 కొనుగోలు కేంద్రాలను వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగినది. ఇవాళ ఇక్కడ ప్రారంభించినాము, రేపటి నుంచి మిగతా వడ్ల కొనుగోలు కేంద్రాలను అన్నింటినీ కూడా ముందుగానే వాటిని ప్రారంభించి మీకు అందుబాటులోకి తీసుకురావడం జరుగుతూ ఉన్నది. కాబట్టి తప్పకుండా దీన్ని రైతు సోదరులందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో భాగంగా బెజ్జంకి పోలీస్ స్టేషన్ లో విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు ఉపయోగిస్తున్న టెక్నాలజీ గురించి, ఇతర ఆయుధాల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. స్టేషన్ ఆవరణ పరిసరాలు శుభ్రంగా ఉన్నాయని విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ స్టేషన్ లో ఉండే వివిధ విభాగాల గురించి, అమరవీరులు చేసిన త్యాగాల గురించి అవగాహన కల్పించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉపాధ్యాయులు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఈ బర్న్ అయిన తర్వాత గ్యాసెస్ రిలీజ్ చేశారు. గ్యాసెస్ రిలీజ్ చేసినప్పుడు ఈ ఒక్కటి రౌండ్ ఒకటి బయటకు వస్తుంది, ఇదంతా కూడా మిగతా దీంట్లోంచి బయటకు వెళ్ళిపోతుంది. ఎంటీ కేసింగ్ అంటే ఇది ఒక్కటే తాగుతుంది. సినిమాలలో చూపించినట్టు ఇంత పెద్ద రౌండ్ ఎప్పుడు కూడా రావాలి. అలా అవుతున్నా స్పీడ్ వెళ్ళి తగులుతుంది అనుకుంటా. దెబ్బ తగులుతుంది కానీ వేరే బుల్లెట్ తగిలినా కానీ చనిపోయేంత అయితే ఉండదు. రేంజ్ అయితే 50 మీటర్స్. ఇది చేసినప్పుడు ఇది మ్యాగజైన్ లోంచి రౌండ్ అయితే ఇప్పుడు ఇట్లా దాంట్లో మ్యాగజైన్ లో ఉన్నది, లోపలికి పోయిన తర్వాత ఇందులో ఛాంబర్ లో కూర్చుంటారు. ఎప్పుడైతే ఇది ప్రెస్ చేస్తామో తగ్గుతుంది. మళ్ళీ మనం తీసేయాలని అనుకున్నప్పుడు అది ఏమైతుంది అంటే మళ్ళీ ప్రెస్ చేసిన తర్వాత గ్యాస్ దానికి మళ్ళీ ఇదంతా కూడా వెనక్కి వస్తుంది. వెనక్కి వచ్చినప్పుడు ఆ ఎంటీ కేసింగ్ తీసుకొని వచ్చి పడేస్తారు. ఇట్లా ఒక్కదాంతమంటే ఒకటి మనం ట్రిగర్ ప్రెస్ చేసుకున్న కొద్ది కూడా రౌండ్స్ అన్ని పడతాయి. ఇది జనరల్ గా జరిగేది. యాదగిరిగుట్టలో ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో పాతగుండ్లపల్లికి చెందిన సుధారాణి రామకృష్ణారెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు లక్ష్మారెడ్డి 300 మందితో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు వెంకటయ్య, పట్టణ అధ్యక్షులు ఆంజనేయులు, నాయకులు పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి చేసే అభివృద్ది పనులు చూసి ఇతర పార్టీ నాయకులు ఆకర్షితులవుతున్నారని అన్నారు. మన యాదగిరిగుట్ట గుండ్లపల్లి గ్రామంలో మరి కొత్త గుండ్లపల్లి గ్రామంలో అనేక స్వచ్ఛంద కార్యక్రమాలు చేస్తూ మరి పేద ప్రజల కోసం అనేక స్వచ్ఛంద కార్యక్రమాలు చేస్తూ ముందుకు పోతున్నటువంటి వనిత, మరి వారు కూడా ఇంకా రాజకీయాల్లోకి వస్తే
ఇంకా కూడా ప్రజలకు సేవ చేయాలన్న ఆలోచన మీద ముందుకు వస్తున్నందుకు వారికి స్వాగతం సుస్వాగతం పలుకుతూ వారితో పాటు మరి కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులైనటువంటి మరి తాళ్ళ లక్ష్మారెడ్డి మరియు వారి బ్రదర్స్ అందరికీ కూడా స్వాగతం. వారితో పాటు విచ్చేసినటువంటి మీకందరికి కూడా స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాం. ఇప్పుడు 2 నిమిషాలు మీరు ఉద్దేశించి మరి కౌన్ అధ్యక్షులు ఆంజనేయులు 2 నిమిషాలు మాట్లాడాల్సి ఉంది. ఈనాటి కార్యక్రమాన్ని ఉద్ఘాటన చేసిన మన ఆలయ ఎమ్మెల్యే ప్రభుత్వ బొమ్మడి సుబ్రహ్మణ్యం గారికి మరియు రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి కార్యదర్శి బొమ్మడి మహేందరెడ్డి గారికి, మండలపాట అధ్యక్షులు కరీం రెడ్డి గారికి, మన జిల్లా ప్రధాన కార్యదర్శి ఆలయాది గారికి, ఇక్కడ ఉన్న ముఖ్య నాయకులకు మరియు ఈరోజు పాతకొల్లపల్లి నుంచి మరి చేరుతున్న సుధారెడ్డి మరియు కాంగ్రెస్ పార్టీ నుంచి తాళ్ళ లక్ష్మారెడ్డి గారు, వాళ్ళ బ్రదర్స్, వాళ్ళకి సంబంధించిన కుటుంబము మరియు ఇక్కడికి వచ్చిన అక్షేష జనవాణిని పాతకొల్లపల్లి సంబంధించిన వాళ్ళు దాదాపు ఒక 500 మంది ఈరోజు పార్టీ చేరుతున్నారు. గతం గురించి ఒకసారి చెప్పాలంటే ఎమ్మెల్యే ఎలక్షన్లకు ఎంపీ ఎలక్షన్లకు మన గుట్ట సంబంధించిన అన్ని వాటకంటే ఒక పాతకొల్లపల్లి సంబంధించి పూర్తిగా వీకుండే మాకు. ఆ రోజు ఎమ్మెల్యే ఎలక్షన్ అప్పుడు మన తాళ్ళ రామిరెడ్డి కానీ, మన ఈ బిట్టు కుమార్ కానీ, మన పాండు తాటు శంకరమ్మ, పుణ్య నరసింహారెడ్డి, బిట్టు కుమార్ ఒక ఏజెంట్ వరకు లోపల కూర్చుంటే ఆ రోజు ఎలక్షన్ రోజు ఎమ్మెల్యే ఎలక్షన్ రోజు ఏజెంట్ లోపల కూర్చుంటే బయట ప్రచారం చేయని ఓన్లీ అంకర నరసింహ బిట్టు కుమారే కనిపించేది. ఆ రోజు ఎంత ఘోర పరిస్థితి అంటే నేను కూడా ఆ రోజు దాదాపు 5 గంటలు పడినాను. నాకు తెలిసి కొందరిని డబ్బులు ఇచ్చుకుని నిలబెట్టినా కూడా గంట చెప్పు నిలబడలేని పరిస్థితి. అటువంటిది మన ఎంపీ ఎలక్షన్ కూడా అనే పరిస్థితి ఉండే అయితే ఈ ఏరియా మొత్తం చూసుకుంటే ఈరోజు ఈ చేరిక కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలు మన ఎమ్మెల్యే సత్తా మహేందరెడ్డి గారికి, మహేందరెడ్డి గారికి, ఆలయారి గారికి, పట్టణ అధ్యక్షులు పాటభద్ర అంజనారి గారికి, అదేవిధంగా సుధారెడ్డి గారికి, ఈ రోజు పార్టీలో చేరుతున్నటువంటి సుధారెడ్డి గారికి, లక్ష్మారెడ్డి గారికి, వారితో వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా పార్టీలో చేరుతున్న అందరికి కూడా స్వాగతం తెలియజేస్తూ మరి ఈరోజు చాలా సంతోషం. మరి ఇంత పెద్ద ఎత్తున మరి ఆయనకుంట పట్టణం ఇంత పెద్ద ఎత్తున కానీ పార్టీలో చేరుతున్నందుకు అందరికి కూడా చాలా సంతోషంగా ఉంది. టీఆర్ఎస్ పార్టీలో చేరడానికి వచ్చిన సుధారామకృష్ణారెడ్డి గారికి, వారి ఆధ్వర్యంలో ఈరోజు దాదాపు పాతగుళ్ళపల్లి నుంచి 500 మంది చేరడానికి వచ్చినందుకు వారందరికీ స్వాగతం. అట్లాగే వేదిక మిగిన మహేందరెడ్డి గారికి, మరి మండలపాట అధ్యక్షులు కరివేపల్లి గారికి, పట్టణ అధ్యక్షులు కడవర్తని ఆంజనేయ గారికి, నాయకులు వెంకటయ్య గారికి, ఇతర పెద్దలందరికీ కూడా ఆరయాదగిరి గారు, జిల్లా కమిటీ సభ్యులు, ఈ కార్యక్రమం పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. చాలా సంతోషం. మరి ఈరోజు సుధారాణి గారి ఆధ్వర్యంలో, సుధా గారి ఆధ్వర్యంలో ఇంతమంది కలిసి రావటం అనేది చాలా సంతోషం. కుటుంబ సభ్యులు నాకు అవగాహనంత వరకు టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా అందరికీ ఇది మా జెండా అని మనసులో ఉన్నప్పటికీ కొందరు బయటికి బాహాటంగా రాకపోవచ్చు, కానీ వస్తున్న అవకాశాన్ని బట్టి ఉన్న పరిస్థితిని బట్టి బయటికి వాళ్ళ మాట బయటకు వస్తూ ఉంటుంది. సో ఈరోజు మీకు అవకాశం వచ్చింది, పరిస్థితులు కూడా మనకు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి మీరందరూ కూడా అందరం కలిసి టీఆర్ఎస్ పార్టీలో ఉంటేనే మన యాదగిరి గుట్ట ఎట్లయితే అభివృద్ధి చెందిందో రేపు మన బతుకులు కూడా బాగుపడతాయని ఎవరైనా సరే ఎవరైతే యాక్టివ్గా పనిచేస్తారో యాక్టివ్గా పనిచేసే వాళ్ళకి తప్పకుండా గుర్తింపు ఉంటుంది, వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవాన్ని తప్పకుండా ఇస్తాము, దానికి అన్నట్టుగా స్థాయి హోదాలు పెంచుకుంటూ పోతాం. మేము కూడా ఒక చిన్న స్థాయి నుంచి కష్టపడి పైకి వచ్చిన వాళ్ళమే. సో కింది స్థాయిలో కార్యకర్తలకు ఎన్ని కష్టాలు ఉంటాయి, నాయకులకు గ్రామ స్థాయిలో నాయకులకు ఎన్ని కష్టాలు ఉంటాయి అనేది మేము తెలిసిన వాళ్ళమే. ఇవన్నీ దాటుకొని వచ్చినాం కాబట్టి ఈరోజు మీ కష్టాలు మీ నాయకత్వానికి కావాల్సిన గౌరవం టైం చేస్తూ ఉంటే ఎట్లయితే మనం మన భారతదేశాన్ని కాపాడుకోవడానికి సైనికుల్లాగా ఉండి బార్డర్ మీద ఉండి మన భారతదేశాన్ని కాపాడుకోవడానికి భీష్మించుకున్నామో అదేవిధంగా ఈరోజు ఈ గులాబీ కండువ కప్పుకున్న వాళ్ళంతా కూడా టీఆర్ఎస్ పార్టీ సైనికులు. ఈ పార్టీని చీల్చడానికి వచ్చినా
ఇందులో పాత కొత్త అని భేదాలు పెట్టినా, నేను సీనియర్ ని నువ్వు జూనియర్ ని అనే మాటలు మాట్లాడినా ఇది బాగుంటది. ఎందుకంటే అందరం ఒక దగ్గరకు వచ్చినాం. బార్డర్ లోకి వచ్చిన తర్వాత ఎదుటి శత్రువు మన మీదకి వస్తుందంటే తూట వేల్చాల్సిందే. వేల్చాలా వద్దా? వేల్చాల్సిందే. మన ఐక్యత ఏదో చూపించాలి, మన భారతదేశ ఐక్యత ఏదో చూపించాలి. మా బార్డర్ లో ఉన్నప్పుడు నువ్వు పెద్దవి నువ్వు చిన్నవి ఆయన చెప్తేనే చేస్తా ఈయన చెప్తేనే చేస్తా కాదు. ఖచ్చితంగా వర్గాలు లేకుండా పార్టీలో అందరు నాయకులతో అనుకూలంగా ఉంటూ అందరు కార్యకర్తలకు అనుకూలంగా ఉంటూ పనిచేసుకుందాం. ఈరోజు ఇంత ఘనంగా మీరు వచ్చారు. రేపు భవిష్యత్తులో ఏ ఎన్నిక వచ్చినా సరే ఎలాంటి కార్యక్రమం ఇచ్చినా సరే అందరందరం కదిలిస్తాం, అందరం ఒక మాట మీరు ఉంటామనే ఉద్దేశంతో మీరు అందరూ ఉంటామని చెప్పి మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్ చూస్తూనే ఉండండి ఏఎన్ఎన్ న్యూస్.